ఉండకిదేవు సోహలే అంటే ఇట్లని గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ కిరణాకృష్ణ గారి వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. అదే విధంగా అశోక్ గారిని, మాజీ కౌన్సిలర్ అశోక్ గారిని, దామోదర్ గారిని, వీరవతి శ్రీనివాస్ గారిని, బింగి రవి గారు అందరూ కూడా సోదరు మాజీ కౌన్సిలర్ అందరూ కూడా వేదిక దారా రమేష్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి దారా రమేష్ గారిని కూడా వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాను. దయచేసి కార్యకర్తలు అందరూ కూడా కూర్చోవాల్సిన సందర్భంగా నేను కోరుతున్నాను. ప్లీజ్ శరత్ రెడ్డి గారు వేదికపై మైనారిటీ నాయకులైన మోహిస్ గారు కూడా వేదికపైకి రావాల్సిన సందర్భంగా కోరుతున్నాను. మరి ఒక రోజు నిరాహార దీక్ష చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉంది కాబట్టి సోదరులారా వేదికపైకి వచ్చి సాయంత్రం వరకు కూడా ఈ దీక్షలో పాల్గొనాల్సిన సందర్భంగా కోరుకుంటూ ఉప్పరపేట రైతు సోదరులు, గాంధీనగర్ వచ్చినట్టు గాంధీ నుంచి వచ్చిన అందరు సోదరులు ముందు వాటిలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ముందు వాటిలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా దయచేసి ప్లీజ్ ముందుకు వస్తే మన కార్యక్రమం రైతుల ఐక్యత చెప్పన్నా. ఈరోజు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మరి దేశ రాజధానిలో ఢిల్లీలో ఎముకలు కొరుకుతున్నటువంటి చర్యలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాల మీద నిరసన తెలియంగా మరి నడి రోడ్ల మీద ఎండనక చలనక మరి భోజనం చేస్తూ గత 2 వారాల నుండి వారు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను నిరసిస్తూ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మీడియా ద్వారా మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఈ దినటువంటి దాదాపు అన్ని పార్టీలకు సంబంధించి అట్లాగే ఐక్యరాజ్య సమితి కూడా ఈ రైతులకు మద్దతుగా భారతదేశంలో కొనసాగిస్తున్నటువంటి ఉద్యమాన్ని బలపరుస్తూ ఈరోజు బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీపీసీసీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరినాగభూషణం గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి వారి మధు గారు, వారి యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ, మరి అదేవిధంగా మున్సిపల్ సోదరుడైనటువంటి సోదరుడు దుర్గయ్య గారు, అదేవిధంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీర్పూర్ డిప్యూటీ పద్మ రమేష్ గారు, పెద్ద లక్ష్మణ్ గారు, సురేందర్ వకీల్ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ కార్యకర్తలారా, రైతు సోదరులారా, నిజంగా కూడా బాధాకరం, చాలా బాధాకరం. ఈ దేశానికి బిడ్డలు అన్నం పెట్టేటువంటి రైతుకు ఇంత కష్టం వస్తే కేవలం భారతదేశమే కాదు సోదరులారా, ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితియే స్పందించేటువంటి తరుణం ఆశ్చర్యంగా ఉందంటే మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా దిగజారుతుందో ఈ సందర్భంగా సోదరులారా. 2 విషయాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ, వెస్ట్
ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఇదే గుజరాత్ నుంచి సముద్ర తీరాన వచ్చి ఈ భారతదేశాన్ని అక్రమంగా పరిపాలన చేసే సంఘటనలు గుర్తిస్తా ఉన్నారు దాదాపు వాళ్ళని తరిమికొట్టడానికి వరకు ఈ భారతీయులు ఈ కాంగ్రెస్ పార్టీ సైనికులు 200 సంవత్సరాలు పోరాటం చేస్తే తరిమి తరిమి కొట్టి వారి బ్రిటిష్ వారి తరిమికొట్టి సందర్భాన్ని గుర్తిస్తా ఉన్నారు ఈ 74 సంవత్సరాలలో మా దాదాపు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముందుకుపోయింది మా దురదృష్టంగా ఈ మద్దతు పార్టీ అయినటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ దాదాపు 6 సంవత్సరాల పరిపాలన చేస్తా ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వెస్ట్ ఇండియా నుంచి వచ్చింది బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా నుంచి వస్తే ఈ మద్దతు వాళ్ళు వెస్ట్ ఇండియా నుంచి వచ్చిన సంఘటనను గుర్తిస్తా ఉన్న సోదరులారా వీళ్ళందరూ తరుణా ఎక్కడో ఇంగ్లీషుని తరిమినా ఈ బీజేపీని తరిమినాం పెద్ద విషయం కాదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సైనికులు తరుగుతారనే విశ్వాసాన్ని నేను ముందు సోదరులారా ఏ చెప్పినా మోడీ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ క్యా క్యా అని చెప్పినో మాట్లాడుతున్నారు మరి బోత్కుతియా కాంగ్రెస్ పార్టీనే గడిచిన 74 సంవత్సరాల్లో 50-60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చే రాజ్యాధికారికి వస్తే పేదోనికి బ్యాంకులో అకౌంట్ రావాలంటే బ్యాంక్ నుంచి ఆర్థికరణ చేసింది కాంగ్రెస్ పార్టీ రాజవర్ణాలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ పేదోను ఈ దేశంలో ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో వారికి భూమి దక్కాలంటే రైతు యొక్క రైతులు భూమి పంచన చేసి భూ సంస్కరణ చట్టం తెచ్చి మరి భూమి పంచినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు ఇంత మంచిగా ఉందంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం గుండు పిండి కూడా గుండు పుణ్యం కూడా ఎదిగినటువంటి దట్ ఈస్ ద కాంగ్రెస్ ఆఫ్ గ్రేటెస్ట్ అని చెప్పి సందర్భంగా వేసిన ప్రతి సోదరు అంతేకాదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతిరోజు పాకిస్తాన్ అధీన దేశ అధ్యక్షురాలు ఐడియల్ లేడీ ఆఫ్ ఇండియా ఇండియానే ఇండియా గర్ల్ ఐడియల్ లేడీ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ విభజించి మరి నిజమైన వాళ్ళు బంగ్లాదేశ్ గా ఏర్పరిచి నిజమైన దేశభక్తురాలు ఎవరంటే ఇందిరా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజమైన దేశభక్తులు అని చెప్పి एयरपोर्ट ఎల్ఐసిని అమ్మేస్తున్నావు ఇంకా ఏదో సహజ వనరులను అమ్మేస్తున్నావు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తున్నావు రేపు పోస్ట్ ఆఫీస్ అమ్మేస్తున్నావు చివరికి దేశాన్ని అమ్మగం పెట్టిన గొప్ప దేశభక్తులనా దేశ ద్రోహినా అని చెప్పి సందర్భంగా మీరే నిర్ణయించాలని చెప్పి సందర్భం తెలియజేసుకోవాలి మూడు చట్టాలు రాజ్యసభలో కూడా ప్రజాస్వామ్యం కూలైపోయింది పార్లమెంట్ లో పాస్ చేసింది కానీ రాజ్యసభలో మూసువారి ఓటుతోనే గెలిపించి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని తుప్పు తుప్పు చేసినటువంటి గణ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తా ఉన్నాను ఏ ఒక్క రోజైనా ఈ 74 సంవత్సరాల్లో జాతీయ జెండా 15 ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ మీరు ఆర్ఎస్ఎస్ కార్యాలయంగా ఎగిరి మేము రామరాజ్యం కాదు మాకు రైతు రాజ్యం కావాలి రైతు రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పోరాటం చేస్తని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా నిజాలు నిజమే ప్రభుత్వం మీ జీఆర్ ప్రభుత్వం అంతేకాకుండా ఇదే నిజం కాదు కేంద్ర ప్రభుత్వం ఇవాళ 4-5 రాష్ట్రాలు ఢిల్లీలో రోడ్లు దిగ్బంధం చేసి ఎంసెల్ కొడితే చలిలో వాళ్ళు రాకడంగా పగడంగా రోడ్డు మీదే వంట వండుకొని తింటూ ఇవాళ ఒక 10 రోజుల నుంచి ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడం రోడ్లు దవ్వడం ఢిల్లీకి రాకుండా వాళ్ళు నిజాయితీగా నిబద్ధతతో వాళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ధర్నా కార్యక్రమం చేపట్టి తప్పటి కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో వారు కనీసం స్పందన లేకపోవడం విచారకరం ఏదైతే ఇవాళ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉందో ఈ దేశంలో పాపం అక్కడ కూడా
రైతు ధర్నా కార్యక్రమం ఉంటే పాపమాతని కొడుకు జవాను వీరమరణం పొందిండు. ఈ విధంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఇలా బాగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ రైతులను పిలిచి చర్చలకు పిలిచి వారు ఏదైతే మద్దతు ధర పిలుపెట్టుకుంటున్నారో దాన్ని పెట్టాల్సిన బాధ్యత ఇవాళ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ పెరిగిందని తెలియజేస్తున్నాం. ఓవైపు కిసాన్ కు ఈ విధంగా చేస్తున్నాం, రైతుకు ఏదో చేస్తున్నట్టు మభ్యపెడుతూ ఒక ఇంతమంది రైతుల దూస కలుగుడు భావ్యం కాదు, ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2500 ఏదైతే సన్నవాళ్లకు మద్దతు ఇవ్వాల్సి ఉందో పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఏదైతే దేశవ్యాప్తంగా రైతు బంధు ఇచ్చిండ్రో దానికి మద్దతు తెలిపారు, సంతోషం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే మీరు మక్కలు మొన్న కొనలేదు, రోడ్డు మీదకి వస్తే దానికి కూడా ఒక విధానం అని పెట్టిండ్రు. మీరేంటి ఒక ఎకరానికి 21 క్వింటాలే మక్కలు కొనడం జరుగుతుంది. చాలా మంది రైతుల పేర్లు రాయలేదు. ఏదైతే ఆరుదాడి పసుపులో ఇచ్చిన మక్కలు రాయకపోవడా ఇప్పటికీ మా కొరుడ నియోజకవర్గంలో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇవన్నీ కొనడం లేదు. కలెక్టర్ గారు దృష్టి కూడా మేము జీవన్ రెడ్డి గారు తీసుకెళ్లేరు. అయినప్పటికీ కూడా ఇంకా మక్కలు అనే ఉన్నాయి కొండలేదు. రైతులను మళ్ళీ ఎంక్వైరీ అని ఊళ్ళలో తిరుగుకుంటా ఆఫీసర్ నచ్చుకుంటా పేర్లు రాసుకపోతున్నారు, కానీ ఇంకా కొనడం లేదు మక్కలు. ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, వాళ్ళ విధానం పెట్టకుండా దేశంగా ఎంత మక్కలు ఉంటే అన్ని మక్కలు కొనాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు మీరే వేసుకుంటున్నారు సన్నవడ్లు, మీరేమో దొడ్డు వడ్లు వేసుకుంటారు, రైతులేమో సన్నవడ్లు వేపిస్తారు. సన్నవడ్లు వేసిన రైతులకు దొమ్మ పోటీ వచ్చి అగ్గి దగ్గర వచ్చి పంట నాశనమైంది, సగం దిగుబడి కూడా రాలేదు. మరి అక్కడ 2-3 ఊర్లలో ఏదైతే ఉందో 4 ఎకరాల పొలాన్ని కాలబెట్టడం జరిగింది. రైతులు మొత్తం పొలాలు కాలబెట్టడం జరిగింది. వీళ్ళు ఆ కాలబెట్టిన రైతులను కూడా ఆదుకొని పంట దిగుబడి తక్కువ చేసినటువంటి రైతులను ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున భారతదేశ రాజధానిలో రైతు బిడ్డ మన కన్నం పెట్టిన రైతు రోడ్డు మీద చెప్పి మాకు మద్దతు ధర కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ గారిని భారతీయ జనతా పార్టీ వారి నిరసన తెలియజేస్తున్న సందర్భంలో కూడా మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు జగిత్యాల జిల్లా మన శాసనమండలి సభ్యులు పెద్ద జీవరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఒక్క లోటు ఈ భారత రైతాంగానికి అండగా ఉండే విధంగా నిరసనగా దీక్ష చేపట్టాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు రైతు చల్ల ఉంటే రాజ్యం చల్ల ఉంటుందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి అండగా ఉండే విషయంలో కూడా మన పెద్దలు జీవన్రెడ్డి గారి నేతృత్వంలో ఉదయం 11 గంటల నుంచి ఈరోజు ఇప్పటి వరకు మనమందరం నిరసన దీక్షను కూర్చున్నాం. గత కొన్ని 15 రోజుల కింద కూడా ఈ జైతా జిల్లా రైతాంగం పక్షాన కానీ, తెలంగాణ రైతాంగం పక్షాన కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే సన్నవాళ్ళు వేసుకోమని చెప్పి రైతులకు ఇచ్చిన మాటకు మన గిట్టుబాటు ధర రావాలని చెప్పి వేల మంది రైతులము, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము పెద్ద ఎత్తున కలెక్టర్ ముత్తడి పెద్ద జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కనుపోయే విధంగా మన నిరసన కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్ నేరుగా పెద్ద జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, సన్నవాళ్లకు క్వింటాల్ 2500 రూపాయలు ఇవ్వాలి, దూమపోటుతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ప్రకటించాలి, రుణమాఫీ చేయాలని చెప్పి రైతులకు అండగా ఉండాలని చెప్పేసి మన స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ ద్వారా నిరసన పత్రం పంపించడం జరిగింది. ఈరోజు భారత్ దేశంలో రైతాంగానికి అండగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి మద్దతుగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం కూడా నిరసన కూర్చున్నాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అధికారంలో ప్రజల ఓట్లతో గెలిపొందిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది,
వారి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాడు, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉంటాడు, వాళ్ళ మంత్రుడు కొప్పరీశ్వర్ ఉంటాడు. అయ్యా మొన్న మీరు గత పోయినటువంటి పంట లోపల ఐకేపీ సెంటర్ లోపల కొనుగోలు లోపల తప్పాదారు పేరు మీద లక్షల రూపాయల యొక్క రైతుల కడుపు కొట్టి మిల్లర్లు దోసుకుంటే కొప్పులీశ నోటకెళ్ళి మాట్లాడాలి కాక రైతులకు ఏదైతే నష్టం జరిగే విధంగా ఇబ్బంది అయ్యే విధంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా వారి యొక్క జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తో మాట్లాడతాడు. ఏమనంటే మీరు కాలుష్యం చేయండి, రైతుల పొట్ట కొట్టండి, రైతులకు ఐక్యపీ సందర్భంలో కూడా వరిధాన్యాన్ని మీరు తరుగు పేరు మీద కటింగ్ చేయండి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో దేశంలో ఒక మంత్రి హోదాలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరికి నష్టం చేయాలని చెప్పి ప్రమాణం చేసినటువంటి మంత్రి రైతులకు నష్టం చేసే విధంగా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పత్రికా ముఖాల్లో మీడియాలో కథల పరంగా కూడా వచ్చింది. పరమేశ్వర్ మంత్రి గారికి ఈ ప్రాంత రైతాంగం పక్షాన మిల్లర్లను ముంచిన పెట్టి కలెక్టర్ గారు కానీ జిల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ రైతులు అండగా ఉండే విధంగా నిర్ణయాలు జరగాలి. ఎందుకంటే మేము ఆరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు మంత్రిగా వారి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి వర్షం వచ్చి వరిధాన్యం మొలకెత్తే మామిడి తోటలతో అకాల వర్షాలతో మామిడి తోటలు పడిపోతే ఆ రోజు ముఖ్యమంత్రి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి ఆ రైతులకు అండగా ఉండే విధంగా నష్టపరిహారం ఇప్పించింది. మొలకలతో రైతు విత్తనాలు ఏదైతే వడ్లు వచ్చినాయో ఆ కనీసం వడ్లకు నష్టం జరగకుండా అప్పుడు స్పీకర్ సభ కలెక్టర్ గారితో పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడేసి ప్రతి ఒక్క రైతుకు నష్టం జరగకుండా ఆ కనీసం వడ్లలు కానీ మొలకెట్ల వడ్లలు కానీ కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో కూడా ఐకేపీ సెంటర్లో కూడా అదేవిధంగా కళ్ళం కాడ జోకే విధంగా హమాలి పైసలు కూడా రైతు మీద భారం పడకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని చెప్పి మనం చేస్తుంది. అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది. ఇలా దేశంలో ఉన్నటువంటి ఏదైతే నీటి రైతు చల్లగా ఉండాలని చెప్పేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి నీటి పారుదల విషయంలో కానీ మన ఆంధ్ర రాష్ట్ర పూర్వ ఆంధ్ర రాష్ట్రంలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ వరదకాలు కానీ మానేరు కానీ మిడ్ మానేరు కానీ ఈరోజు రైతు కళ్ళ అడ్డగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈ రైతు చల్లగా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు రైతులకు ఎప్పుడు కూడా రైతు ఏ విధంగా చల్లగా ఉండాలి, ఏ విధంగా రైతు మేలుగా ఉండాలని ఆలోచన పెద్దలు జీవరెడ్డి గారి ప్రాంతం పక్షాన పోరాటం చేసిన సందర్భంలో కూడా ఈరోజు ఉదయం నుంచి మనందరం కూర్చున్నాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్తున్నాం. ఇప్పుడు మా మిత్రుడు రైతులు మాట్లాడుతున్నారు. అయ్యా కొప్పురీశ్వర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు ఈ రోజు మీరు రైతుల మద్దతుగా ట్రాక్టర్లు పెట్టుకొని మీ భజనా టీంతో మీ మిడిల్ దండతో మీ కార్యకర్తలు కులాల జెండాలు వేసుకొని రోడ్ల మీద కూర్చొని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిన సంతోషం రైతుల మద్దతుగా మీరు చిత్తశుద్ధుంటే ఈశ్వర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా సన్నవాళ్ళ రైతులకు రేపటి కల్లా క్వింటాల్ 2500 రూపాయల రైతు ఎంత కష్టపడుతున్నాడు ఇప్పుడు రైతు చెప్తున్నాడు అన్నా. పోయినసారి మేము ఎంత కష్టపడి వడ్లను తీసుకొస్తే ఈ రోజు పెట్టుబడి ఏదైతుందో ఆ పెట్టుబడి కూడా జరిగిపోయిన విధంగా ఈ రోజు ఐఎంపీ సెంటర్లో కూడా సన్నబాట పురుగుడు జరుగుతుందని చెప్పి అంటున్నాడు. ఇప్పటికైనా చింతశుద్ధున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తాం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతాన్ని ప్రతినిధులు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మొన్ననే ఇటీవల ఎన్నికబడ్డ ముఖ్యమంత్రి కుమార్తె సోదరి మరి ఎమ్మెల్సీ కవిత గారి గారిని మనం చేస్తున్నాం. దేశం చాలా పోకుండా రైతుల కంటే అడ్డగా ఉండే విధంగా మీరు మద్దతు ధర ప్రకటించండి. సన్న వంటకు 2500 రూపాయలు గిట్టారు మద్దతు ధర, పత్తికి మద్దతు ధర, మొక్కజొన్నకు మద్దతు ధర, రైతు నష్టపోయే రైతాంగానికి మద్దతు ధర ఏదైతే నష్టపరిచారో కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా మీరు నిర్ణయాలు జరగాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనిస్తున్నాం. రాబోయే 3 సంవత్సరాలు కూడా పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను కానీ పక్కన ఉన్న కోరుకుంటూ నరసింహన్ గారి కృష్ణ గారి అందరం కూడా పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులము ఎవరి కాంగ్రెస్ నాయకులము ఎన్ఎస్ఐ నాయకులము మైనర్
మహిళా సంఘ నాయకులు మహిళా నాయకులు అదే కాంగ్రెస్ పార్టీ మిత్రులు అందరం కూడా రైతుల పక్షాన ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వానికి కనిపోయే విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనిపోయే విధంగా పోరాటం చేయాలని సవినయంగా మా కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ కోరుకుంటూ మరొకసారి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉండాలి నిరంతరం నిరంతరం ఆరోగ్య పెద్ద జీవనరెడ్డి రైతుల పక్షాన ఉండదు కాబట్టి ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతు కుటుంబాలకు రైతు సోదరులకు రైతు మిత్రులకు అందరూ కూడా అండగా ఉండాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా సన్న వాళ్ళకు మద్దతు వచ్చే విధంగా నియోజక స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పెద్ద జీవనరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా రైతుల పక్షాన మా ఆయన నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ మా మిత్రులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మా మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బందులు గురవుతున్నటువంటి రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన రైతు సోదరులు, యువమిత్రులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇక్కడ వాస్తవంగా జాతీయ స్థాయిలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితులు మీరు గమనిస్తున్నారు. అంటే రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ దేశాన్ని పట్టి రణం పెట్టేది రైతు అనేది చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి రైతుకు అండగా నిలవాల్సినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్వాతంత్రానంతరం దశాబ్దాల తరబడి నుండి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా ఆ ధర కల్పింప చేయబడే విధంగా అయితే చట్టాలు రూపొందించి రైతు అండగా నిలవడం జరిగిందో ఆ రైతు చట్టాలను నీరు మార్చే విధంగా జాతీయ స్థాయిలో ఎన్నీ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం అనే నెపంతో కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి ఆలోచన తెరదెక్కి తేవడంతో రైతాంగానికి లభించవలసినటువంటి ఒక కనీస మద్దతు ధరకు ఆ చట్టంలో ఏ విధమైనటువంటి ఒక రక్షణ లేకపోతే వాస్తవంగా గమనించాల్సింది ఈ కనీస మద్దతు ధర అనేది మన పెట్టుబడులకు పరిగణలోకి తీసుకుంటూ దానికి అనుగుణంగా కనీసం కొంత మేరకైనా మన నష్టం రాకుండా చూడటానికి జాతీయ స్థాయిలో కనీస మద్దతు ధర నిర్ణయించబడింది. గతంలో ఏ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయం చేయడం జరుగుతుండేనో ఆ మార్కెటింగ్ వ్యవస్థలో ఈ కనీస మద్దతు ధర కంటే తక్కువ పలికినట్టయితే, తక్కువ కొనుగోలు చేసి అక్కడ పరిస్థితి ఏర్పడితే కొనుగోలుదారులు శిక్ష. దయచేసి వ్యత్యాసాన్ని గమనించాలి. ఈ నూతన వ్యవసాయ విధానం అమలుకు రాకంటే ముందు ఈ కనీస మద్దతు ధరకు తక్కువగా ఎవరైనా కొనుగోలు చేసినట్టయితే ఆ కొనుగోలుదారులు శిక్ష పడుతున్నారు. ఆ విధంగా చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరిగింది. ఈ నూతన వ్యవసాయ విధానంలో ఆ విధమైనటువంటి ఆంక్ష లేకపోవడంతో ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి ఆలోచనతో ఉత్పత్తిదారుడు ఎక్కడే కానీ ఏ ధరకే కానీ అమ్ముకునే విధంగా కొనుగోలుదారుడు ఏదైతుందో ఏ ధరకే కానీ కొనుగోలు చేసే విధంగా మనం అనేది ఏంటంటే కొనుగోలుదారుడు ఏదైతుందో ఈ కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ఆ కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా మీరు అందరూ ఆంక్ష పొందుపరచండి. అంతే అంటే వేరే అంటే లేదు చెప్పండి.
అని రైతుకి ఏదైతే ఒక విధంగా అంటగా రక్షణగా ఉంటుంది. దానికి తోడు గతంలో ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు కేవలం రైతు మాత్రమే దాన్ని నిల్వ చేసే అవకాశం ఉంది, స్టోరేజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత నూతన వ్యవసాయ విధానంలో అలాంటి కేవలం రైతులు మాత్రమే ఉన్నటువంటి యొక్క ఈ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేటువంటి యొక్క అవకాశం ఇవాళ వర్తక వాణిజ్య వర్గాలకు కూడా అందులో పొందుపరచడంతో కొనుగోలుదారులు కార్పొరేట్ సెక్టర్ లో అదాని అంబాని లాంటి పెద్ద పెట్టుబడిదారులు ఎదుగుతుందో పంట కోత సమయంలో మరి దాన్ని కంపెనీకి ఏమవుతుందో ఏ విధమైనటువంటి యొక్క రక్షణ లేకపోవడంతో మరి రైతు దగా చేయబడే విధంగా తక్కువ ధర కొనుగోలు చేసే విధంగా దాన్ని హోల్డింగ్ అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారులపై కూడా భారం పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఈ నూతన వ్యవసాయ విధానం ఏదైతుందో అటు రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా దగా చేయబడే విధంగా అట్లా వినియోగదారులపై కూడా భారం పడే విధంగా రెండు రకాలుగా కేవలం వర్తక వాణిజ్య వర్గాలకు మాత్రమే వ్యాపారస్తులకు మాత్రమే ఈ చట్టం ఏదైతుందో అండగా నిలిచే విధంగా రూపొందించడంతో విధి లేని పరిస్థితులలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైనటువంటి అకాలీ దళ్ కూడా మరి మంత్రివర్గానికి రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గానికి బయటకు వచ్చి మన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పండి. బీజేపీ సోదరులు అడుగుతుండొచ్చు ఏంటి మీకు ఇందులో ఇబ్బంది అని, నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను ఇబ్బంది ఏంటి అని చెప్తున్నాను. మీరు రైతు అండగా నిలవాలి అని భావిస్తే మీరు కనీస మద్దతు ధర కల్పనకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది మేము బాధ్యత చేపడతాం చెప్పని అందులో పొందుపరచండి. ఒకటి, రెండు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు సంబంధించి ఏదైతుందో కేవలం వ్యవసాయ ఉత్పత్తిదారుడు రైతు మాత్రమే ఉత్పత్తి నిల్వ చేయబడే విధంగా వర్తక వాణిజ్య వర్గాలు ఏదైతుందో అనుమతితో మాత్రమే నిల్వ చేయబడే విధంగా అంటే రైతు దగ్గర నుండి కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని అమ్మకం చేసేంత వరకు ఆ బిట్వీన్ పీరియడ్ ఏదైతున్నదో ప్రభుత్వ అనుమతితో దాన్ని నిల్వ చేయడానికి మీరు మార్పు చేయబడే విధంగా చట్టాన్ని ఈ చర్యలు చేపట్టండి సార్ అంటుంది. అంతేకాదు వేరేం లేదు, రైతుకు ఏ విధంగా నష్టం అనుభవిస్తుందో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను చెప్పండి. మన జాతీయ స్థాయిలో ఎవరు ఊహించని రీతిలో వాస్తవంగా కూడా ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున తలపు లక్షకు పైగా ట్రాక్టర్ లక్షకు పైగా ఒక కోటి సంఖ్య మించి రైతాంగం ఢిల్లీ రాజధాని దిబ్బందించే విధంగా ఢిల్లీ రాజధాని దిబ్బందించే విధంగా ఈ పోరాటం ఇది ఒక్క దినంతో ఒక వారంతో నేరది కాదు. రైతు సమస్య పరిశీలింపబడేంత వరకు పంజాబ్ రైతు ఏదైతున్నదో ఉత్తర భారతదేశం రైతు ఒక చైతన్యవంతం, దేశ భద్రతకు తన ప్రాణాలు ఒట్టే నేతున్నదో దేశ భద్రతకు అండగా నిలుస్తున్నటువంటి ఏ చేవ నినాదంతో మనకు అండగా నిలుస్తున్నటువంటి యొక్క పంజాబ్ సోదరుడి వల్ల జై కిసాన్ అనే నిదానంతో రైతు అండగా నిలవబోతున్నది. జై జవాన్ జై కిసాన్. నిజంగానే మోడీ గారు మీరు ప్యాట్రియాటిజం దేశభక్తి నిజంగానే జాతీయవాదం దేశభక్తి ఉండి ఉన్నట్టయితే ముందుగా ఏదైతుందో ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఏదైతే
केवल वर्तक वाणिज्य वर्ग लाभ सृष्टि उपसंहरी अत्रे जातीय वाणी अतीय वाणी अवतुज देशभक्त प्रजर्ति अंतर जाति व्यतिरेक तपद केवल नी स्वार्थ राजकीय कुल मताल पेरेट जाति విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక సంకల్పం మీదేతుందో అది ఎక్కువ కాలం కొనసాగదని చెప్పండి. మీ ఓటు బ్యాంక్ రాజకీయం ఎక్కువ కాలం కొనసాగదని చెప్పంటున్నా. ప్రజల విద్యలు వాస్తవాలు గ్రహిస్తారని చెప్పంటున్నా నేను. అటు కేంద్ర ప్రభుత్వమే కాదు ఆశ్చర్యకరం రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఉద్యోగం చేస్తామంటుందా. నిజంగా మీరు రైతు సంక్షేమ పట్ల చిత్తచిద్దున్నట్టయితే ముందు ఇక్కడ व्यतिरक विधानो नी अनालोचित विधान इबको दाने पर दृष्टि केन्द्रीक अकाल वर्षा अतिवृष्टि रईतांगो प्रकृति वैपरीत्र पट नष्ट लेदी दाखिल तोड़ चीड़ आशिचि पट सगा पैगा दिगड़ तक कन्न मुझे कन्न मुझे अधिकारिक अच्छा अगुण राष्ट्र पर्याय खरीफ पट याब वरी सा याब वरी अंत मन एकरा इवे क्विंटल ऐवरेज याब इंद मेट्रिक टन दिबड़ रावाले इवे मंच रही मुफे क्विंटल पंत मंच रही मुफे क्विंटल पंत कनीस दिवन इवे क्विंटल ऐटा याब इंट इवे क्विंटल वक्षल मेट्रिक टन दिबड़ रा प्रकृति वैपरीत पट नष्ट रईता सहाय अंदा की कनीस सर्वे एन्यूमरेशन कनीस मिनिमम रेस्पॉन्सिबिलिटी ऑफ एनी गवर्नमेंट इते चूसि अयोम बिड एवेदा पोदा बिह्य पपा उपा गमन सहायना नष्ट मन दी अच्छा वेस्ते दुण नष्टा भर्ती चेयलता लेगा कहीं एन्यूमरेशन ले केंद्र प्रभुत्म स्पंदर प्रभुत्ल अवसर देवर अवसर वस्ते देवर राष्ट्र उद्यम ना वल्लिए राष्ट्र ने साधन मोहब्बत आप बोल रहे बोड़ी साहब हमको नुकसान पहुंच रहे पहुंचा रहे बोल के हम भी बोले ना सर हमको कुछ नहीं चाहिए आपकी प्यार चाहिए आपकी मोहब्बत चाहिए कहां गए वो प्यार कहां गए वो मोहब्बत क्या पूछ नहीं सकते क्या अंडे ये विधंगा
లాలుచి పడుతుండో చెప్పడాన్ని మాత్రం నేను పేర్కొంటున్నా. ఏ విధంగా లాలుచి పడుతుండో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను చెప్పండి. అదే మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర శివసేన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని అకాల వర్షాలతో అతివృష్టితో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎకరా 15 రూపాయలు పరిహారం ఇస్తుంది మా పొరుగు రాష్ట్రం. అక్కడ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న శాసనసభలో చెప్పిండే ఆ కేంద్రం ఇస్తే ఇచ్చే లేకుండా లేదు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నా బాధ్యత ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటం నా బాధ్యత అని చెప్పని అలా పరిహారం ఇవ్వడానికి టెక్లైన్ డిసెంబర్ ఎండింగ్ పెట్టిండు. టెక్లైన్ డిసెంబర్ ఎండింగ్ పెట్టిండు నీ సిక్కులేదా? నీ కొడుకు వయసు పొలాడు వాంకు నింగి దగ్గరనికి లేకపాయ. నీ కొడుకు వయసు అని చెప్పంటున్నాడు వాంకు నింగి దగ్గరనికి లేకపాయ. ఎక్కడ పోయింది నీ అనుభవం చెప్పంటున్నాడు ఎక్కడ నీ అనుభవం? నగరంలో వరదలు వస్తే మన ఎన్నికలు ఉన్నాయి కదా, వరదలతో నష్టమైన కుటుంబాలో 10,000 రూపాయలు ఇస్తా చెప్పట్టుండే సంతోషంగా నాయన. ఎందుకు అక్కడ ఓటు ఉంది? ఎందుకు అక్కడ ఓటు ఉంది? మరి రైతే పాలన చేసిందే ఈ రైతు నష్టపోయిందా లేదా మాకదే చూడంటున్నాను. అక్కడ హైదరాబాద్ నగరంలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ఎట్లయితే 10,000 రూపాయలు ఇస్తున్నావో ఇక్కడ వరదలతో నష్టపోయిన రైతాంగానికి ఎక్కడ 10,000 రూపాయలు ఉన్నాయినా? ఏ మా కౌకులు లేవా? ఇయ్యాల రేటు కావచ్చు, రేపు ఒకటి ఇచ్చిన్నాడు ఏదైతుందో నీకు ఇదే తెలంగాణ రైతాంగం బుద్ధి చెప్పబోతుందని చెప్పట్టున్నా. ఇదే తెలంగాణ రైతాంగం నీకు కళ్ళు తెరిపిస్తుందని చెప్పట్టున్నాను. అదవడు పెట్టు ప్రభుత్వం ఏదైనా ఆలోచన విద్యుడు ముఖ్యమంత్రి అంటే కన్న తల్లి లాంటి కుటుంబానికి పెద్ద కుటుంబానికి పెద్ద ఏదైనా సూచన సలహా చేస్తే ఆ కుటుంబం సంక్షేమం బాగుపడుతుందా? అంతేగాని ఏదైతుందో ఆయన అనాలోచిత మూర్ఖత్వంతో ఏదైతుందో నేను కుటుంబం ఇలా ఉంచుతా అని చెప్పంటే ఇలా కుటుంబం పరిస్థితి ఏం కావాలి? అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా? ఆ వ్యవసాయ శాఖ తెలవాలి కదా. సన్న రకాలు బట్టి ఎంత దిగుబడి వస్తుంది, దొడ్డు రకం పెట్టి ఎంత దిగుబడి వస్తుంది, సన్న రకానికి ఎంత పెట్టుబడి అవుతుంది, దొడ్డు రకానికి ఎంత పెట్టుబడి అవుతుంది, చీడ పురుగు సోకే అవకాశం సన్న రకానికి ఎంత ఉంటుంది, దొడ్డు రకానికి ఎంత ఉంటుంది, ఇదంతా గమనించాలి గమనించాలి. వాళ్ళు ఎప్పుడు చేసి వాళ్ళు ఎప్పుడు నువ్వు చేసి ఇదే నాకు రాజ్యాంగం నిర్దేశించింది. ఐఏఎస్ అధికారులు ఏదైతుందో వాళ్ళు బిఫోర్ దే ఆర్ టేకింగ్ చార్జ్ వాళ్ళు ప్రమాణం చేస్తారు. నేను రాగ ద్వేషాలకు అతీతంగా రాగ ద్వేషాలకు అతీతంగా నా కర్తవ్యాన్ని విధులను ఏదైతుందో వీళ్ళ దేశ ప్రజల సంక్షేమ కొరకు వినియోగిస్తా అని చెప్పాను. ఇదే నానే దేశ ప్రజల సంక్షేమ కొరకు వినియోగించింది. నీ వ్యవసాయ శాఖ అనుభవం ఏం చేసింది అంటున్నా. వీళ్ళ దొడ్డు రకం ఏదైతున్నదో సాధారణంగా 25-30 క్వింటాలు వస్తే మనం అందరం రైతులు నేను రైతులు యావరేజ్ క్రాప్ చెప్తుండే 25-30 క్వింటాలు వస్తాయి. సన్న రకం మంచిగా వండితే 20-25 వస్తుంది. దానికి నేను వ్యత్యాసం బిట్వీన్ 5-10 క్వింటల్ వ్యత్యాసం. నేను తప్ప ఎందుకే చెప్తున్నాను కదా, అది 5-10 క్వింటల్ అంటే ఏ పరిస్థితిలో చూసినా ఎకరానికి 10,000 రూపాయలు ఏదైతుందో దొడ్డు రకానికి సన్న రకానికి దిగుబడి వ్యత్యాసం. ఇవాళ నువ్వు ఏ నియంత్రిత సాగు అనే నిర్బంధంతో నిర్బంధంగా సన్నరక సాగు చేపించినవో
నీ అనారోగ్య విధానంతో ప్రతి ఎకరాకు తెలంగాణ రైతు 10000 రూపాయలు నష్టపోతున్నా. నీ అనారోగ్య విధానంతో తెలంగాణ రైతు ప్రతి ఎకరాకు 10000 రూపాయలు నష్టపోతున్నా. మన 50 లక్షల ఎకరాల సాగులో 60% సన్న సాగు విస్తీర్ణం అంటే 30 లక్షల ఎకరాల సన్న సాగు విస్తీర్ణం అంటే 20 లక్షల దొడ్డకం సాగు విస్తీర్ణం అంటే 30 లక్షలు అంటే 30 లక్షల ఎకరాలు ఇంటూ 10000 బ్రో నా కంప్యూటర్ ఉందా కొట్టడు ఇయర్ ముఖ్యమంత్రి గారి అనాలోచిత విధానంతోని ఆయన మూర్ఖత్వంతోని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఏదైతుందో 3000 కోట్లు దిగుబడి ఏదైతుందో కోల్పోయిండు నష్టపోయిండు అని చెప్పాడు. ఇది ప్రకృతి వైపరీత్యం వైపరీత్యం కాదు. అక్కడేమో దేవుడు చిరుదు చూసాడు. అది మన చేతుల్లో లేదు, అది మన చేతుల్లో లేదు. కానీ ఇది కేవలం ముఖ్యమంత్రి గారి అనాలోచిత విధానం మూర్ఖత్వంతో నిండుందో తెలంగాణ రాష్ట్ర రైతు 3000 కోట్లు దిగుబడి నష్టపోయినటువంటి బాధ్యతలే. व्यवसाय चट पार्लमेंट चर्चक लोकसभा టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆ బిల్లును వ్యతిరేకించిన బాధ్యత మీద లేదానే కైకు ముచ్చుపాలియే ఎందు మొఖం చాటు చేసుకున్నావు? ఓటింగ్ సమయంలో సభలో గైరాజరు దేర్ నాట్ పార్టిసిపేటెడ్ దేర్ దేర్ ఆఫ్టర్ ను హాజరై వ్యతిరేకం కొట్టి కాదు ఇన్ ప్రొటెస్ట్ వాక్ అవుట్ చేయి. ను వ్యతిరేకించే బిల్లు పాస్ అయ్యేది నేను వ్యతిరేకించే లాభం లేదు కాబట్టి ఇన్ ప్రొటెస్ట్ వాక్ అవుట్ చేయి. ఎట్టి నీ డిసెంటర్ రికాల్ అయ్యేది కదా అంటే ఏంటి రెండు తలకాయల పాము ఆటమైతే చోకుడే తీ ఆటమైతే చోకుడే తీ ఏమంటే ఏమంటే ఎవరికి ఎట్లా నేను మోడీ అంటే ఏదైతుందో సాటు మాట్లాడాడు ఎందుకు మాట్లాడు కాదు కానీ ఈయన అందరికీ లాభం తరుతుందా అని చెప్పాడు. మరి మోడీ చూసి లాభం తరుతుంది ఎవరికెక్కడే అంటుండే ఎందుకంటే భయపడుతుందో. అదే రాజ్యసభలో చర్చకు వచ్చే వరకు మొత్తం దేశమంతా అట్టుడుకుతే ఉత్తర భారతదేశమే తిట్టుదో బిల్లు తీసుకురైనా వాళ్ళను వెళ్తుంది వేరే తిట్టుకుంటే అప్పుడు రాజ్యసభలో వెళ్తు ఎప్పుడు వేరే రాజ్యసభ ఎప్పుడు దీని దుష్పరిణామాలు ఏదైతుందో మొత్తం యావత్ భారత రైతాంగం వేరే మొత్తం దేశంలో ఉన్న శాసనసభలు వివిధ రాష్ట్రాలు ఏదైతుందో ఎక్కడెక్కడైతే ఆ పాలిత రాష్ట్రాలు ఆ రాజకీయ పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తే దాని వ్యతిరేకంగా తీర్మానాలు పాస్ చేస్తాయి. ఇలా పంజాబ్ పాస్ చేసింది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ చేసింది, రాజస్థాన్ చేసింది, ఇదే తెలంగాణ రాష్ట్రం చేయలేదు. దో మహిళ పహలే స్పెషల్ సెషన్ బులాయా థా వై మున్సిపల్ యాక్ట్ కుచ్ ఉస్కో బదల్ లే కే వాస్తే హమ్ జబ్ భీ డిమాండ్ కరే అగర్ సేమ్ యా కిసానో కి భలా ఇచ్చా హై తో ఏ బిల్ కి ముఖాబత్ పే ఆప్ రెజల్యూషన్ పాస్ కరో బోల్ కే మరి మూ బోల్లియే మొహం చాటు చేసుకుని అని చెప్పట్టు ఇయ్యాలంటూ నేను వ్యతిరేకిస్తున్నా చెప్పాను. ఇప్పటికీ అంటున్నాయి ఆ సగం నేను చూసుకుంటాం బిలియన్ సగం ఆ సగం నేను చూసుకుంటాం ఆ నీ చేతులు లేదు ఎట్లా నీ సంగతి చెప్పు నీ చేతుల సంగతి చెప్పు అంటున్నాం. ఏ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిందో ఆ రైతాన్ని ఆదుకోవడానికి ఎకరా 10000 రూపాయలు
नष्टो इपड़ा मित्र लक्ष रूपये डिमेंड इवे वूपाय क्विंटल धर कल फूड कॉर्पोरेशन ऑफ इंडिया अटे अरे चलो फूड कॉर्पोरेशन ऑफ इंडिया निर्णय मदत धर को अदन मेटे आ व्यत्यासा राष्ट्र प्रभुत् पे ग्रेड वन ग्रेड टू दाखिल अदन निबदल आ व्यत्यासा राष्ट्रीय लक्षा मेच धा सेक सेंट्रल पूल लक्ष्य राष्ट्रीय गरीब पटके फूड कॉर्पोरेशन ऑफ इंडिया डेबई ऐसी मेट्रिक टन लक्ष्य निर्देश डेबई ऐसी मेट्रिक टन धाया सेकारी उम्मीद राष्ट्रीय वैएस राजशेखर रेड्डी पुण्या पंच कट्टु मूर्ति भविस्तुने वैएस राजशेखर रेड्डी आत्मस्थैर्य कल वैएस राजशेखर धान्यानी बोनस कल्पिंचिंडु పప్పు దినుసుల ప్రోత్సాహం కలిగించిండు మీరు ఉచిత విద్యుత్ ఏదైతుందో రైతాంగం ఏ రైతు అయితే విద్యుత్పై ఆధారపడి వ్యవసాయం చేస్తాడో మీరు సాగునీరు పొందే రైతు ఉచితంగా పొందుతాడు కావాలా కరెంట్ మోటార్ రైతు వాడు బాయిలర్ పోవాలి లేదా బోర్ వేయాలి తన కరెంట్ మోటార్ పెట్టాలి అది యాడాల కోసం రిపేర్ కర్తలు ఎప్పుడు కాలే తెలియదు मन बिल्कुल विद्युत पै आधार पड़े रईता आत्मस्थर्य उचित विद्युत कार्यक्रम अमल घनता वैएस राजशेखर गारसाइ कांग्रेस पार्टी జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఎదుర్కొన్నదో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం లేకున్నా గానీ రైతాంగం అప్పుల ఊపిలో నుండి వెలికి తీయాలనే ఒక భావనతోని విలాకల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు యానాడి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏమంటుందో 60,000 కోట్లు రుణమాఫీ చేశారు కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయల వరకు मोडी आना कांग्रेस पार्टी रईता अरवे इधे मोडी गरवेद जातीय स्थाई बड़ा वाणिज्य वर्ग बकाई रुद्दी अरवे अदानी पार्टी कांग्रेस पार्टी रईता अरवे रुणमाफी मोडी गैडे मन बैंक अरवे वेल को मन दूर
మన ఓటప్పుడు ఏదైతుందో నేను 100 రూపాయలు మాఫీ చెప్తానట. రెండేళ్ళు గడిచింది నేను ఆఖరి వేస్తే రుణమాఫీ అది మిత్తి సరిపడే పరిస్థితి లేదు అని చెప్పట్టున్నా. రెండేళ్ళు గడిచిన ఆనాడు జాతీయ స్థాయిలో కేవలం రుణగ్రస్తులు మాత్రమే మాఫీ చేస్తే పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం బకాయి పడ్డ రైతాంగమే కాదు సకాలంలో అప్పు చెల్లించిన రైతు కూడా నేను 5000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తానని చెప్పారు. రుణమాఫీ చెప్పేది థర్డ్గా రెండు సంవత్సరాలు గడిచిపోయింది బడ్జెట్ వచ్చింది మార్చిన రేపు మార్చిన బడ్జెట్ వస్తుంది అంటూ నేను ఆ రుణమాఫీ చెప్పి అని చెప్పంటున్నా. అడుగు ముఖ్యమంత్రి విశ్వాసం లేదా? రైతు బాధ సంతోషం నాయనా మీరు కాదంటలేదు కానీ ఆ రొమ్మని రాష్ట్రంలో కల్పించిన రాయితీలన్నీ కొనసాగిస్తుంది అదే రైతు బంధు. కానీ ఆ రొమ్మని రాష్ట్రంలో కల్పించినటువంటి రాయితీలన్నింటినీ కోత పెట్టి ఇలా పంట రుణాలపై చెల్లించే వడ్డీ రాయితీ చేసింది. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ పై చెల్లించేటట్టుగా వడ్డీ రాయితీ రిబేట్ ఎత్తేసింది. ఐకేబీ కొనుగోలు కేంద్రాల హమాలి ఛార్జ్ ఏదైతే ఇస్తుండేదో అది ఎత్తేసింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మూసేసింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నిజంగా నాకు అది ఆశ్చర్యం కలుగుతుందా? దీని కేంద్ర ప్రభుత్వం సగం రాయితీ ఇస్తుంది. ఉద్యానవన శాఖ ఏదైతుందో రైతాంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో వెచ్చించే నిధుల్లో 50% కేంద్ర రాయితీ ఇస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో కేంద్రంలో వచ్చే 50% నిధులను మనం వినియోగించగలిగే కోల్పోతున్నామని చెప్పారు. అదే ఆయిల్ పాం అంటుడు మాట. ఆయిల్ పాం నాగేనే కాదు వచ్చేదే పోయేదే అప్పటి నువ్వు ఉండే తెలియదు పోయే తెలియదు. సన్నట్టు పెట్టినట్టు ఏదైతుందో నువ్వు పెట్టు పెట్టు ఆయిల్ పాప పెట్టాక అక్కడ నువ్వు మిషన్ పెట్టేది పోయే తెలియదు. పెట్టగా నచ్చేది కాదు అది పెట్టగా నచ్చేది కాదు. దాని ఉత్పత్తి 4 ఏళ్ళకి వస్తుంది అది మామిడి తోట లెక్క. అదే ఇండస్ట్రీ లేదు ఇక్కడ ముందు ఆ ఇండస్ట్రీ పెట్టాలి. నేమంటే ఆయిల్ పంప్ వచ్చే పక్కన పెట్టి దేవుడు ఇంకా షుగర్ ఫ్యాక్టరీ చెప్పిన పుణ్యం ఉంటుంది. అంత దాకా షుగర్ ఫ్యాక్టరీ కేవలం ఒక 200 కోట్లు కేవలం 200 కోట్లు కంటే ఎక్కువ ఉంటుంది. కేవలం 200 కోట్లు ఇస్తే ఇవాళ మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ కానీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ మెదక్ ముమ్మోజిపల్లి కానీ 3 షుగర్ ఫ్యాక్టరీలు ఏదైతుందో ఇవాళ చక్రాలు నడుస్తాయి. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో తట్టుకునే పంట కేవలం చెరుకు మాత్రమే చెప్పాడు. ఇది బాగుంటుంది సక్కర లేదు కానీ వీడు బోర్డు సంగతి మాట్లాడతాడు. నిజంగానే ఎస్ ఆ సంగతి చూద్దాం కాదంటలేదు. ముందు నీ సంగతి నువ్వు చూసుకుంటున్నా చూడవచ్చు. ప్రజలు విద్యులు కేవలం ఓటు వచ్చిన కానీ పని చేస్తా అని చెప్పంటే ప్రజలు గమనిస్తుందని చెప్పంటున్నా. రేపు నాగార్జున సార్ ఎన్నికల వస్తున్నాయని చెప్పని అలా డిగ్రీ కాలేజ్ మందులు అంటున్నా. మీరు పేపర్ చూడవచ్చు కదా నాగార్జున సాగర్ ఉపయోగం వచ్చేటి ఉన్నాయని చెప్పని డిగ్రీ మన రాయకల్లో మంజూరు ఇచ్చి 3 ఏళ్ళు అయిందా. రాయకర డిగ్రీ కాలేజ్ మంజూరు వచ్చి 4 ఏళ్ళు ఏందిరా అంటే చదువు చెప్పాడు లేదా చెప్పాడు ఈడంటాడు చదువు పొలాలు లేదా చెప్పిన వాడు ఇది అంటే ముందు కోడిగుడ్డ అది అంటే ముందు కోడి ఆ కోడిగుడ్డ రాదు ముందు కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ముందు చదువు చెప్పాడు కావాలి కూడా చదువు వీడే పొలాలు కావాలి. నేను చెప్తున్నా మిత్రులకు ఆ కాలేజ్ జరిపిందనే వస్తుంది అకాడమిక్ ఇయర్
భార్య కాదు ముందు రాయకల్ డిగ్రీ కళాశాల పేరేతుందో ఆరంభింప చెయ్యి అంటున్నాను మూడేళ్ల కింద ఆరంభమైందని చెప్పట్టునేను ఎన్నికల వస్తనే కాదు దయచేసి ఏదైతుందో సంఘ రైతాంగానికి అండగా నిలవడం ఇది ఒక సామాజిక బాధ్యత సామాజిక బాధ్యత ఇది కేవలం రాజకీయ అంశం కాదంటున్నాను ఇది కేవలం రాజకీయ అంశం కాదు కేవలం రాజకీయ పార్టీలకే పరిమితమైన అంశం కాదని చెప్పండి నిజంగా పాత్రయ్య సోదరులు అభినందిస్తున్నా చెప్పండి మాకనే మీరు ఒక అడుగు ముందట్టున్నారు వాస్తవాలను వెలికి తీయడంలో సమాజానికి నిర్దేశించడంలో తెలియజెప్పడంలో మాకనే మీరు ఒక అడుగు ముందట్టున్నారు ఇవాళ ఏ జాతీయ స్థాయిలో రైతు దాగా చేయబడుతున్నాడో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రాష్ట్ర ఈ రైతాంగాన్ని ఏదైతుందో ఈ దగా చేసే విధానాన్ని నిలువింప చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలుస్తుందని చెప్పని పేర్కొంటూ ఇది మా మొదటిది కాదు ఇది మా మొదటిది కాదు ఉద్యమం కొనసాగిప్పని చెప్పండి కిలస నిరాహార దీక్ష కేవలం ఏదైతుందో సమాజాన్ని చైతన్యం చేయడానికి మా రైతులకు సమస్య అసలు ముందు బిల్ అంటే అని కూడా అందరికి ఉంది నాతో కూడా డిస్కస్ చేస్తారు అది ఎందుకు అప్పులు చెప్తున్నాం అని చెప్పి మనం కూడా తెలియాలి కదా ఆ బిల్ ఏంటనేది మనకేమో సన్నట్లేదు సన్నట్లు పెడితే ఏం నష్టపోయిందని తెలుసు మక్కలు కొట్టలేదు కాబట్టి ఏదైతుందో మక్కలు కొట్టలేని సర్వాలు తెలుసు వరదలతో నష్టపోయినాం కాబట్టి అది తెలుసు రుణమాఫీ చేస్తున్నాను కాబట్టి ఇది తెలుసు ఇలా కేంద్ర ప్రభుత్వ విధానంలో ఏ విధమైన నోట్ ఉన్నది వాళ్ళు ఆన్లైన్ నమోదు వాడు కూసులు మీద వాడితే ఏమవుతుంది దానికి మీరు తెలియదు మరి వ్యవసాయ శాఖ అధికారులు అంత సత్యంగా చేస్తే సత్యంగా చెప్తే మరి సెకండ్ లిస్ట్ ఎందుకంటే మళ్ళీ ఈ సెకండ్ లిస్ట్ పంపింది ఇదే కలెక్టర్ గారు ఇదే వ్యవసాయ శాఖ కదా మొదటి లిస్టులో ఏదైతుందో పూర్తిగా మేము సమాచారం సమగ్రంగా లేదు మొదటి లిస్ట్ ఏదైతుందో అసంపూర్తి ఉన్నది మా వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే కొంత నిర్లక్ష్యం చేసిండ్రు తప్పిపోయినాయి చెప్పని మన అదనంగా సాగు విస్తీర్ణాన్ని నివేదించు అదే వ్యవసాయ శాఖ చేసిన తప్పిదానికి పాపానికి రైతు బలి కావాలంటే దీనికి రెండు వారాలు గడిచింది మూడో వారం నడుస్తుందని చెప్పారు జిల్లా కలెక్టర్ మాట్లాడితే నన్నేం చేయమంటారు సార్ నేను ఉండదు పంపిన సత్యంగా ఈ అమ్ముకున్న వాడే ధైర్యం రాదు బయట 400 రూపాయలు తక్కువ ఉంది అమ్ముకున్న వాడే బయట ధైర్యం తక్కువ 400 రూపాయలు తక్కువ వీడు మార్పడే తెలిసి దుకాణం వీడు ఇడిమాన్ చేసి వీళ్ళు బీజేపీ నాయకులు తెలవాలి వీళ్ళ మొక్కదొంగలో రైతు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఏదిస్తుందో ఇది మీ వైఫల్యం ఇది మీ వైఫల్యం కనీస మద్దతు ధర కల్పనలో చట్టంలో ఏదైతుందో రైతుకు రక్షణ లేకపోవడంతో రైతు ఏదైతుంది సమస్య మీరు అక్రమంతో కొనిపిస్తారా నాయకుడి ద్వారా కేంద్రంగా ఉంటుందా ఎవరికి ఉంటుంది సమస్య వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇక మార్కెట్ లో ధర కల్పించాలి లేకుంటే ప్రభుత్వ రంగ సంవత్సరంతో ఏదైతుందో కొనుగోలు చేపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నేను చట్టంలో ఉన్నటువంటి ఒక లోపం చెప్పడానికి నేను చెప్తున్నా చెప్పండి దయచేసి ఇంకా ముఖ్యంగా ఉదయం లేదు మా వాళ్ళు ఇప్పటికీ ఏ గంట ప్రొఫైల్ మనమైతే ఆయన కూడా పొద్దుగిల్లు ఉపాసం ఉండడం అంతే బాబు మరొకసారి ఈనాటి నిరాహార దీక్ష ఏర్పాటు చేయడానికి మరి తోడు అండగా నిలిచినటువంటి ఒక రైతు సోదరులు యువ మిత్రులు కాంగ్రెస్ పార్టీ పార్టీకు అందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా పాత్రికే సోదరులు ఎదుగుతుందో మీరు రైతు సంక్షేమం కొరకు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ చేయించు.